సాయినా రోజులాగానే శ్రీసాయి సచరిత్ర పారాగ్రాఫ్ వైజ్ రీడింగ్ రెండవ అధ్యాయాన్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. గురువారం రోజున శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో మంగళాచరణం, దేవతలకు కులదేవతలకు గురువులకు వందన సమర్పణ మరియు శ్రీసాయి సచరిత్ర అంకురార్పణ జరిగింది. ఇప్పుడు ఈ గ్రంథ ప్రయోజనాన్ని చెప్పారంభిస్తాను. గ్రంథకర్త యొక్క అర్హత మరియు గ్రంథం యొక్క విషయానికి గల అనుబంధాన్ని క్లుప్తంగా తెలియజేస్తాను. దీనివల్ల శ్రోతలు సునాయాసంగా గ్రంథాన్ని అవగాహన చేసుకోగలరు. ప్రథమ అధ్యాయంలో గోధుమలు వేసిన మహమ్మారి అయిన కలరాను ఉపశమింపజేయడం గ్రామస్తులకు పరమాచార్యాన్ని కలిగించింది. ఇటువంటి సాయి యొక్క అగాది లీలను విని నాకు ఆనందం కలిగింది. ఆ లీలయే నాలో ప్రేమగా ఒప్పొంగి కావ్య రూపంలో ప్రకటితమైంది. కనుక సాయికి నా ధన్యవాదాలు. వారి లీలను నా బుద్ధికి తోచినట్లు యథాతిథి విచితంగా తెలియజేస్తే అది భక్తులకు సుబోధప్రదమై వారి పాపాలను నశింపజేస్తుందని నాకు అనిపించింది. అందుకే ఈ పర సుఖాలను ప్రసాదించే అతి పవిత్రమైన ఈ సాయి చరిత్ర కథను వారిని ఆరంభించాను. సన్మార్గదర్శకమైన సత్పురుషుల చరిత్ర న్యాయశాస్త్రం కానీ తర్కశాస్త్రం కానీ కాదు. అయినా సత్పురుషుల అనుగ్రహానికి పాత్రులైన వారికి అనుభవమైనది ఏది లేదు. ఈ ఆనందాన్ని ఆస్వాదించడంలో శ్రోతలు కూడా భాగస్వాములు కావాలని ప్రార్థన. అనవరతం సత్సంగాలలోనూ సత్కథాశ్రవణంలోనూ మగ్గుండే వారు ధన్యభాగ్యులు. థ్యాంక్ యూ.